హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజ్ఞావేద తెలుగు వ్లాగ్స్. నేను మీ సుచిత్ర. సమ్మర్ కదండి, ఒక 4 డేస్ చిన్న ట్రిప్కి వచ్చాము. గుడలూరులో మేము హోమ్స్టే తీసుకున్నామండి. దానికి సంబంధించిన వివరాలు, డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వ్లాగ్లో చూపిస్తాను మీకు. చాలా చాలా బాగుంది ఇక్కడైతే. మీరు ఒక్కసారి చూసినట్లయితే నా వెనకాలంతా కూడా ఫాగ్ ఉంది, మీరు చూస్తూనే ఉంటారు. ఫాగ్ ఒకటే కాదండి, అక్కడ చెట్టు కింద డీర్స్ ఉన్నాయి, ఏ బ్యాచ్ ఆఫ్ డీర్స్, దే ఆర్ టేకింగ్ రెస్ట్. ఎర్లీ మార్నింగ్ లేచామండి మేము. చాలా చాలా బాగుంది వ్యూ అయితే. ప్లీజ్ కీప్ ఆన్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్ విత్ మై ఛానల్. ఓ, లెట్స్ కీప్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ. హాయ్ అండి, మేము స్టే చేసిన ఈ రిసార్ట్ పేరు డీర్ మెడోస్ అండి. పేరుకు తగ్గట్లుగానే ఇక్కడ ఎన్నో జింకలు ఎర్లీ మార్నింగ్ ఫాగ్లో గ్రాస్ తినడానికి వస్తాయండి. మనం ఇంతకుముందు ఎన్నోసార్లు జింకలు చూసే ఉంటాము, కానీ ఫారెస్ట్లో న్యాచురల్గా యానిమల్స్ చూడడంలో ఉండే బ్యూటీనెస్ ఇంకెక్కడ దొరుకుతుందండి. ఈ రిసార్ట్ వచ్చేసి ఊటీ నుంచి 50 కిలోమీటర్స్ దూరంలో, అలాగే ముదుమలై నుంచి 28 కిలోమీటర్స్ దూరంలో గుడలూరు దగ్గర ఉంది. ఈ ఏరియా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి, ఎలాంటి పొల్యూషన్ ఉండదు. ప్రశాంతంగా మన కోసం మనం, మన ఫ్యామిలీతో మనం అవుట్ ఆఫ్ ది వరల్డ్ నుంచి ఒక రోజు స్పెండ్ చేయాలి అంటే ది బెస్ట్ అని చెప్పొచ్చండి ఈ ప్లేస్. నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ద బ్యూటీ ఆఫ్ నేచర్ని చాలా బాగా ఎంజాయ్ చేశానండి. ఈ రిసార్ట్కి సంబంధించిన లొకేషన్, అడ్రస్, ప్రైజెస్ అండ్ పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తానండి, ప్లీజ్ చెక్ ఇట్. మరి ఇంకా ఆలస్యం లేకుండా రూమ్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. మేము స్టే చేసిన హౌస్ అయితే ఇదే అండి. క్లీన్లీనెస్, మెయింటెనెన్స్ చాలా బాగుంది. అలాగే మాస్కిటోస్, ఇన్సెక్ట్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఫుల్లీ మెస్ కవర్డ్ డోర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఫ్యామిలీ హ్యాపీగా స్టే చేయొచ్చు అండి, ఎందుకంటే మనకి విత్ ఆల్ ఫెసిలిటీస్ లైక్ ఏసీ, ఫ్యాన్ అండ్ బెడ్, టీవీ సెక్షన్ మరియు 24 అవర్స్ హాట్ వాటర్ ఫెసిలిటీ, సోఫా కమ్ బెడ్ అండ్ ఫుల్లీ ప్రొటెక్టెడ్ మెష్ డోర్స్, ఫ్రీ వైఫై, ఇలా కంఫర్టబుల్గా మనం ఇక్కడ హ్యాపీగా స్టే చేయొచ్చండి. నాట్ ఓన్లీ దిస్, సర్వీస్ అండ్ ఫుడ్ కూడా చాలా బాగుందండి, ఎందుకంటే ఈ రిసార్ట్ ఓనర్ అయినటువంటి మిస్టర్ అజయ్ అండ్ హిస్ టీమ్ చాలా బాగా రెస్పాండ్ అయ్యారండి. మేము అడ్రస్ ఫైండ్అవుట్ చేయడానికి కానీ, లొకేషన్కి సంబంధించిన గైడెన్స్ కానీ, ఎనీటైమ్ మేము కాల్ చేసినా సచ్ పాజిటివ్ రెస్పాన్స్ అండి. వీ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మా కిడ్స్ కూడా జాలీగా ఎంజాయ్ చేశారండి. అలాగే దీనికి అటాచ్డ్గా ఇంకొక రూమ్ ఉంది, అది కూడా ఎలా ఉందో ఒకసారి చూసేయండి. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అండి, డైనింగ్ విత్ అటాచ్డ్ కిచెన్. కిచెన్ అండ్ కుకింగ్ చాలా నీట్గా ఉందండి, అలాగే ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్గా హోమ్ మేడ్ ఫుడ్ లాగా ఫీల్ అవుతామండి. షీఈస్ మిస్సెస్ రంజిత్ అండి. తను అండ్ తన హస్బెండ్ ఇద్దరు చాలా బాగా కేర్ తీసుకుంటారండి, పేషెన్స్తో, స్మైలీ ఫేస్తో, పాజిటివ్ రెస్పాన్స్తో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. వెల్కమ్. వాట్ ఆర్ యూ గోయింగ్ టు ప్రిపేర్? ఫుడ్ వచ్చేసి వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉంటాయండి, మనకి ఏది బెటరో అది చూస్ చేసుకోవచ్చు. అలాగే కిడ్స్ కూడా తినగలిగే విధంగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో స్పైస్లెస్గా ఫుడ్ ఉంటుందండి.
ఇది వచ్చేసి అవుట్ సైడ్ ఆఫ్ ది రిసార్ట్ మెయిన్ ఎంట్రన్స్ అండి. మనకి వెహికల్ పార్క్ చేసుకోవడానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకసారి ఈ రిసార్ట్ గురించి మిస్టర్ రంజిత్ అండ్ హిజ్ వైఫ్ మాటలో తెలుసుకుందాం. रिसोर्ट का नाम है डियर मेडोज. इसमें आपको जो समर डियर में ओनली 5 मेंबर कैपेसिटी है और आपको क्वार्टर डियर में 2 मेंबर. और हम लोग इधर लंच डिनर ब्रेकफास्ट सभी हम लोग इधर ही बनाता है. उसके बाद मेरा वाइफ जो है ये कुक करता है. हाय सर. हाय. సో చూసారు కదండి మేము ఎక్కడ స్టే చేసాము. అండ్ ఈ రిసార్ట్ గురించి మరిన్ని డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. అలాగే నిన్న నేను అప్లోడ్ చేసిన మైసూర్ బ్లాగ్ ఎవరైనా చూడకపోయింటే తప్పకుండా ఆ వీడియోని కూడా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.